Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ లేఖ నిజంగా వైఎస్ భారతి రాశారా? ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన అన్నట్లుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే పొత్తులు అవసరం ఉందని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు కట్టడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. 2024లో జగన్కు ప్రధానంగా ఈ రెండు పార్టీల పొత్తుతోనే సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వైసీపీ నేతలు ఈ రెండు పార్టీలపై కౌంటర్లు వేస్తూ సాగుతున్నారు. తాజాగా సీఎం జగన్ భార్య సాక్షి మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతి కూడా టీడీపీ జనసేనను తీవ్రంగా విమర్శిస్తూ ఓ లేఖ రాశారంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. భారతి పేరుతో ఉన్న ఈ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడు తన భర్త రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోని భారతి ఇలా లేఖ రాయడం ఏమిటనే విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. తన వ్యాపారాలేవో తాను చూసుకుంటున్న ఆమె ఇలా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ లేఖ రాసే అవకాశమే లేదని, అది ఖచ్చితంగా ఎవరో తెలియని వాళ్ళు చేశారని చెబుతున్నారు. జగన్ అభిమానులు ఈ పనిచేసి ఉండవచ్చని అంటున్నారు. ఒకవేళ ప్రత్యర్థి పార్టీలపై వైఎస్ భారతి విమర్శలు చేయాలనుకుంటే తన సొంత పత్రిక సాక్షిలో కానీ లేదా ఛానల్లో కానీ కామెంట్లు చేసేవారని, అంతేకాని ఇలా లేఖ రాయాల్సిన అవసరం లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్ ఉతికారేస్తూ ఆ లేఖలో వ్యాఖ్యలున్నాయి. దీంతో ఆ లేఖను భారతి రాసే అవకాశమే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సెకండ్ ఏమి పీకుతాడు, పెంట రాజకీయాలు, విధవ ఆలోచనలు లాంటి పదాలు వాడి లేఖ రాయాల్సిన అవసరం వైఎస్ భారతికి లేదని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఎలాంటి ఎన్నికలు కూడా లేవు కాబట్టి ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ ఆమె ఎలాంటి పనిచేసే ఆస్కారమే లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆమె పేరుతో బయటకొచ్చిన లేఖ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.